కశ్యప ఛానల్కు స్వాగతం. 11వ శతాబ్దం లోపల తిరుపతి వద్ద ఉన్నటువంటి చంద్రగిరిలో నిర్మించబడిన గొప్పనైనటువంటి చంద్రగిరి రాజమహల్ ఏదైతే ఉందో ఈ రాజమహల్కి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ రాజమహల్ని ఒక ఆర్కియాలజికల్ మ్యూజియంగా వాడడం అనేటువంటిది జరుగుతుంది. నిజానికి ఈ కోట వచ్చేసరికి దీన్ని నిర్మించింది యాదవ పాలకులు. అయినప్పటికీ విజయనగర చక్రవర్తులతోటి ఈ కోట ఎక్కువ సంబంధాలను కలిగి ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం లోపల ఉన్నటువంటి అపురూపమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియంగా ఏర్పాటు చేయడము అనేటువంటిది జరిగింది. ఆనాటి గొప్పతనాన్ని, ఆనాటి యొక్క కళాఖండాలను ఇక్కడ ఈరోజుకి మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటూ వస్తున్నాము ఆ రోజుల లోపల వాడబడినటువంటి వస్తువులు, ఆ రోజుల లోపల అమ్ముల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మొత్తం కూడా 3 అంతస్తుల కోట. ఈ 3 అంతస్తుల్లో కూడా ఈరోజున పురాతనమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ కాలం లోపల తవ్వకాల్లో బయటపడినటువంటి అనేక విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా దీన్ని పురావస్తు శాఖ వారు భద్రపరచడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఈ విగ్రహం శ్రీకృష్ణదేవరాయలు తన యొక్క భార్యలిద్దరితో కూడా నిల్చున్నటువంటి విగ్రహంగా చూడవచ్చు. ఇవి వచ్చేసరికి ఆ కాలం లోపల ఖైదీలను కట్టివేయడానికి ఉపయోగించినటువంటి గొలుసులు, అట్లానే ఆ కాలంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి శిల్పకళా కౌశలంతో ఉన్నటువంటి విగ్రహాలు, ఆ కాలం లోపల ఉపయోగించబడినటువంటి అనేకమైనటువంటి అపురూపమైనటువంటి వస్తు సముదాయాలు, వీటన్నింటినీ కూడా ఈరోజుకి చాలా జాగ్రత్తగా ఇక్కడ భద్రపరచడము అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు నాగ ప్రతిమ కనబడుతుంది చూడండి, చాలా అద్భుతంగా వీటిని జాగ్రత్త పరుస్తున్నారు. ఆ కాలంలో వాడినటువంటి చాలా వస్తువులు ఈరోజుకి కూడా ఈ మ్యూజియం లోపల మనం చూడవచ్చు. ఇక్కడ ఏ వస్తువుకు ఆ వస్తువే ప్రత్యేకమైనదిగా మనకు కానరావడము అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువ నల్లరాయి విగ్రహాలు మనకు కానవస్తే, కొన్ని మాత్రం అక్కడక్కడ పాలరాతి విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్నది పాలరాతి నంది. ఎక్కువగా మనకి ఇక్కడ నల్లరాతి విగ్రహాలే కానరావటము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడో వాడేసినటువంటి, ఇప్పుడో అమల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఇవన్నీ ఒకే రాయికి రెండు వైపులా విగ్రహాన్ని చెక్కినటువంటి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూసాము. ఇది ముందుగా చెప్పుకునే విధంగా 3 అంతస్తులతో ఉన్నటువంటి కోట. ప్రస్తుతం ఇది రాజమహల్ ఏదైతే ఉందో దీన్ని ఆర్కియాలజికల్ మ్యూజియంగా చేయడము అనేటువంటిది జరిగింది. ఇక్కడ నవగ్రహ గ్యాలరీ అనేటువంటి బోర్డు కనబడింది. మనం చూసినట్లయితే కనుక ఈ నవగ్రహాలను యాగింటిలోని ఉమామహేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం నుండి ఇక్కడికి తీసుకురాబడినట్లుగా మనకు చెప్పడం జరుగుతున్నది. మామూలుగా మనం చూసినట్లయితే కనుక ఏ దేవాలయానికి వెళ్ళినా మధ్యలో సూర్యుడి విగ్రహం, చుట్టూరా నవగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ సూర్యునికి ఎర్రటి ప్రతిబింబాన్ని, రాహుకి చతురస్రం, అట్లానే అంగారుడికి ఎర్రని త్రికోణం, బుధుడికి ఆకుపచ్చ బాణం, బృహస్పతికి బంగారు సింహాసనం, అదేవిధంగా శుక్రునికి తెల్లని పంచకోణం, శనికి నల్లని విల్లు లేక అర్ధచంద్రుడు, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క గుర్తుగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది గొప్పనైనటువంటి విషయం. ఇక్కడ మొత్తం నవగ్రహాల మొత్తాన్ని కూడా అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మన ఈ కోట యొక్క ప్రత్యేకతను చెప్పుకున్నట్లయితే కనుక సాల్వ నరసింహరాయలు సమయం లోపల ఇది చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి కోటగా చెప్పవచ్చు. శ్రీకృష్ణదేవరాయలను పెనుగంటులో పట్టాభిషేకం చేసే వరకు కూడా యువరాజుగా ఈ కోటకే పరిమితం చేశారట. రాణి చిన్నాదేవిని ఈ కోటలోనే శ్రీకృష్ణదేవరాయలు కలిశారు అనేది ప్రచారం బాగా ఉంది. ఇప్పుడు చూడండి ఆ కాలం నాటి అద్భుతమైనటువంటి రాతి విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనం ఇవ్వటము అనేటువంటిది జరుగుతున్నది. అనేకమైనటువంటి విగ్రహాలు ఇక్కడ మనం చూస్తున్నాము. పురావస్తు శాఖ వారు కూడా వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉన్నారు. చూడండి ఆ కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ, ఆళ్వార్ల విగ్రహాలు,
ఆళ్వార్ల యొక్క విగ్రహ సముదాయాలు కూడా ఇక్కడ మనకు చూడవచ్చు. అచ్యుతరాయలు వరదరాజమ్మ విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. దాని పక్కనే కృష్ణదేవరాయలు తన యొక్క ఇద్దరు భార్యలతోటి ఉన్నటువంటి బొమ్మ మనకు దర్శనమివ్వడం జరుగుతుంది. అట్లానే వెంకటపతి దేవ మహారాజు కూడా విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇట్లా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విగ్రహాలు, వారి యొక్క దానికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచి వివరాలను వాడడం జరిగింది. ఇదంతా ఆ కాలంలో ఉపయోగించబడినటువంటి మందుగుండి సామాగ్రి, ఆ కాలం నాటి కోట బొమ్మను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఫోటోని. ఇదంతా ఆ కాలంలో ఉపయోగించబడినటువంటి మందుగుండి సామాగ్రి, ఈ రోజుకి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు. ఆ కాలంలో వాడబడినటువంటి వస్తువులు ఒకటేమిటి, ఆ కాలంలో వాడినటువంటి ప్రతి చిన్న వస్తువును సైతం ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరచడం అనేటువంటిది ఎంతైనా అభినందించదగినటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. ఈ వస్తువులన్నింటినీ చూస్తున్నప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి యొక్క కృషిని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఇన్ని వస్తువులను ఇంత భద్రంగా వాడుతున్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి నాణ్యాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇది అది అని కాదు, ప్రతి వస్తువు, ప్రతి చిన్న వస్తువు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ కాలంలో ఉన్నటువంటి పెయింటింగ్స్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం గొప్పనైనటువంటి విషయం. విజయనగర సామ్రాజ్యం యొక్క నాలుగవ రాజధానిగా ఈ చంద్రగిరి కోట ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి. గోల్కొండ సుల్తాన్లు పెనుగొండపైకి దాడి చేసినప్పుడు రాయలు తన రాజధానిని ఇక్కడికి మార్చారట. దీని ముందుగానే కనబడేటువంటి తటాకం చాలా గొప్పనైనటువంటిది. దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ తటాకము పైన, కొండపైన ఒక తటాకం ఉంటుంది చంద్రగిరి కోట పైన. ఈ కోట కింద నుంచి నీరు పైకి వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్యలో కోట కొండ ఉంటుంది. దీనిలో ఏదో రహస్యం దాగి ఉంది అని చెప్పి చాలామంది అనుకోవడం జరుగుతుంది. ఇదిగో చూడండి, కోట వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కేవలం కోట కోట పరిసర ప్రాంతాలే కాకుండా ఇక మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చాలా జాగ్రత్తగా పరిరక్షించడము అనేటువంటిది జరుగుతున్నది. ఎటు చూసినా కూడా పచ్చనైనటువంటి చెట్లు, వాతావరణం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ కాలంలో నిర్మించబడినటువంటి కోట ఈరోజుకి విశేషంగా యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంది. ఇట్లాంటి చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి గొప్పనైనటువంటి కోటలను దర్శించడం ఒక అద్భుతమైనటువంటి భావనగా మనం చెప్పవచ్చు. చూశారు కదమ్మా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మా కశ్యప ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మరలా మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.